తర్వాత తన మీదే దాదాపుగా 5 సార్లు గొడవలతో నడిచారు. నడిచిన తర్వాత తాను బాత్రూంలో రక్తం కప్పుకుని రక్తం కప్పుకుని ఆ తర్వాత బాత్రూంకు తాను వెళ్ళి ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందువల్ల మూర్చి వచ్చి పడిపోయి కమోడును కొట్టుకుని చనిపోయినట్టుగా ఫ్యాబ్రికేట్ చేసేందుకు ఏకంగా చిన్నాలను ఎత్తుకొని, అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒకటి కాదు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, ఎత్తుకొని పోయి బెడ్రూమ్ నుంచి బెడ్ పక్కన నుంచి బాత్రూమ్ దాకా తీసుకుంటున్నారు. బాత్రూమ్ లో కమోడుకు రక్తం పూసినారు, కమోడు మీద రక్తం పూసినారు, అంటే కమోడుకు తాను కొట్టుకొని, అంటే తనకు గిడినెస్ వచ్చి తను మూర్చి వచ్చి గిడినెస్ వచ్చి కమోడుకు తాను కొట్టుకొని కింద పడి ఎనకాల కూడా దెబ్బ తగిలి చనిపోయినట్టుగా చిత్రీకరించే కార్యక్రమం జరుగుతుంది. నేను అడుగుతా ఉన్నాను ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్ లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూమ్ లో మళ్ళీ యాక్ట్ను ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడు మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ శృంగదప్పు పడిపోయి పడిపోయే కార్యక్రమం క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్, అంటే వాళ్ళ అర్థం ఏంటి వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా, వాళ్ళ సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా, వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే హంతకులు చూస్తూ ఊరుకుంటారా, దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని, ఒక లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి డ్రైవర్ మీద నేరాన్ని నెపం నెడుతూ ఒక డ్రైవర్ మీద లెటర్ కూడా ఫ్యాబ్రికేట్ చేసి పోలీసులు పిలిపిస్తా ఉన్నారు అనంటే నిజంగా ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్ గా వేరే పద్ధతిలో తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది. ఇక్కడ మేము అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు. మేము పోలీస్ అధికారులతో డిఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నా కళ్ళ ముందరనే 2-3 సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనపడతా ఉంది అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి, అంటే ఏడీ వెంకటేశ్వరరావు గారి ఫోన్లు నా కళ్ళ ముందరనే వరుసగా ఎస్పీ పక్కనే ఉన్నాడు చెప్తా ఉన్నాడు విషయాలు, ఏడీ వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వరుసగా ఫోన్లు, అంటే ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ ఏడీ ఎస్పీతో డైరెక్ట్ గా ఇన్ని సార్లు నా కళ్ళ ముందరనే ఏ స్థాయిలో మానిటర్ చేసి దీన్ని తప్పుడే పట్టించే కార్యక్రమం ఎంత పగడ్బందీగా చేస్తామన్న వారికి నిదర్శనం. అందుకనే వాళ్ళు బయటికి రావాలి, చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ విషయాలు తెలియాలి, ఎందుకు చేసినారు అన్న విషయం బయటికి రావాలి.